వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన హామీలకు మేనిఫెస్టోలో పొందుపరిచిన దానికి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శాసనసభలో తనను మాట్లాడడానికి వీలు లేదని, తన సభకు రానివ్వకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చెప్పేది ఒకటి, మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటల్లో ప్రసంగాల్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చూపించేది ఒకటి. అదే విషయాన్ని ఇవాళ అసెంబ్లీలో ఏదైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్లో వాస్తవాలు ఆయనకి చెప్తూ ఉంటాయి. అందులో పర్టికులర్గా ఏదైతే పెన్షన్స్కి సంబంధించి వాస్తవాలు చెప్తూ ఉంటే మరి చాలా ప్రజాస్వామ్య విరుద్ధంగా అవాస్తవాలు చెప్తూ ఉన్నారు, సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. రామానాయుడు గారు మాట్లాడడానికే వీర్లేదు, అవసరమైతే అసెంబ్లీకే రామానాయుడు గారు రాకుండా చేయాలి అని ఒక నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పోకడతో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది చాలా చాలా అసమ్మసం అని నేను ముందుగా తెలియజేస్తూ ఉన్నా. నేను ఎక్కడైనా ఒక అసభ్యకరమైనటువంటి పదవి కానీ ఒక బూతు పదం కానీ ఎక్కడైనా నేను ఉపయోగించామా? ఏదైతే వాస్తవాలు చెప్పా. ఎస్, మీ తండ్రి గారు 125 రూపాయలు పెంచారు పెన్షను, మీరు 250 రూపాయలు పెంచారు అన్నాను. తప్పేముందండి ఇందులో వాస్తవమేగా. అంతేకాకుండా చాలా క్లియర్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంతో ఊగిపోయారో 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఆ విషయంలో కూడా చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పా. కావాలంటే మీరు కూడా రికార్డులు కూడా మరొక్కసారి కావాలంటే చూసుకోండి. ఏం చెప్పాం, ఏదైతే మీరు పాదయాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని పాదయాత్రలో చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ చేయూతగా మార్చి 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే మీరు పాదయాత్రలో చెప్పినట్లుగా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చుంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు వచ్చుంటే మరి వాళ్ళకి అది అమలు కాకపోవడం వల్ల ఒక్కొక్కరికి కూడా మరి అంటే 18,750 36,000 అంటే 17,250 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడు నష్టపోతున్నాడు అని చెప్పాము.